ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల శివారులోని సర్వే నెంబర్ 422 ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు గారు మాట్లాడుతూ గత 5 నెలలుగా పట్టణంలో ఉన్న మంచిర్యాల శివారులోని సర్వే నెంబర్ 422లో ఉన్న ప్రభుత్వ భూమిని దాదాపు 30 గుంటలు విలువ 30 కోట్లు పైనే ఉండగా ఈ భూమిని కాపాడాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ జిల్లా ఏడి సర్వేయర్ మరియు ఆర్డీఓలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడాల్సి ఉండగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి ప్రభుత్వ భూమి అక్కడ లేకుండా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయంపైన మంచిర్యాల కమిషనర్కి తెలియజేసినప్పటికీ కూడా ఆర్డీఓ సర్వే రిపోర్టాన్ని తీసుకొని అధికారులు మున్సిపల్ ఆర్జీటీఓని ప్లానింగ్కి నిర్మాణ అనుమతుల కోసం పంపించడం చూస్తే పెద్ద స్థాయిలో రెవెన్యూ సర్వే మరియు మున్సిపల్ అధికారులు ఈ భూ కుంభకోణానికి ఆజ్యం పోసినట్లు కనబడుతోంది. తెర వెనుక ఎమ్మెల్యే ఉంటూ తన ప్రధాన అనుచరుడు కుటుంబానికి భూమి దారదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఈ భూమిలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్లు ఉన్నది కాబట్టి ఇంత పెద్ద భూదందా పట్టణంలో జరుగుతున్నా తనకు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అతని బాధ్యత రహిత్యానికి నిదర్శనం. ఎమ్మెల్యేకి ఈ భూమితో సంబంధం లేకపోతే ఇంత విలువైన భూమి అన్యక్రాంతం అవుతున్నా కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఈ భూమి కుంభకోణంలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనున్న భూమిలో కూడా అధికారులతో కలిసి అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే భూ కబ్జాదారులకు అడ్డాగా మారిందని అన్నారు. కలెక్టర్కి ఏమాత్రం శుద్ధిశుద్ధి ఉన్నా వెంటనే ఆర్డీఓ పైన మరియు తప్పుడు సర్వే చేసిన ఏడీ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేదికల మీద నీతి సూక్తులు చెప్పే ఎమ్మెల్యే మరి బస్టాండ్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలం ఏమైపోయిందో కళ్ళకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అది నిజంగా సర్వే చేసినట్లుగా అది పట్టాభూమి అయితే మరి అక్కడ ఉండాల్సిన ప్రభుత్వ భూమిని ఎవరైనా ఎత్తుకెళ్లారని అధికారులను ఎమ్మెల్యేలను విమర్శించారు. ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న పిదప ప్రెస్ క్లబ్కి ఈ భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు మీడియా మిత్రులకి ఈ ప్రభుత్వం గుంట జాగ కూడా కేటాయించలేదని కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసే పోరాటంలో మీడియా మిత్రులు కలిసి రావాలని తద్వారా భూమిని దక్కించుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుంటకు కోసం మన అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. ఇంత నిర్లజ్జంగా అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం చూస్తే నిరక్షరాస్యులు సైతం అర్థమయ్యే రీతిలో ఈ సర్వే రిపోర్ట్ ఉన్నదని ఈ విషయంపై కలెక్టర్కి అర్థమైనా కూడా వేగవంతం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కింది స్థాయి ఉద్యోగులు తప్పులు చేస్తే ఉన్నత స్థాయి అధికారి అయిన ఐఏఎస్ అధికారులు ప్రజలు ఆశ్రయిస్తామని ఇక్కడ ఐఏఎస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోకపోవడం వల్ల ఐఏఎస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే ఏడీ సర్వే శ్రీనివాస్పై మరియు ఆర్డీఓ గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యతారహితంగా వారు ప్రవర్తించినందువల్ల వారిని విధుల నుండి తొలగించాలని మంచిర్యాల శివారులోని 422 సర్వే నెంబర్లో మిగిలిన ఉన్న భూమిని భూ కబ్జాదారుల నుండి విముక్తి చేసి ఈ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ గారు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు గారు, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మొగిలి గారు, పట్టణ ఉపాధ్యక్షులు సోమ ప్రదీప్ చంద్ర గారు, రాజమల్లు, కార్యదర్శి గంగన్న, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, దళిత మోర్చా నాయకుడు రాజన్న గారు, బీజేపీ నాయకులు వెంకన్న విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఈ భూమిని ఏమంటున్నామంటే ఈ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవాళ నేను మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి మాకు ఇళ్ల స్థలాలు కావాలి, మాకు ప్రెస్ క్లబ్కు స్థలం కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇవాళ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పక్కన ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వైద్యం కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, రకరకాల పనుల మీద ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కనీసం షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు ఇక్కడ రెస్ట్ తీసుకుందామంటే ఒక రెస్ట్ రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత విలువైనటువంటి, ఇంత క్లియర్గా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. దయచేసి ఈ భూమిలో మీరు కూడా ఈ మా యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కండి. వచ్చిన తర్వాత ఈ భూమిని మీరే ప్రెస్ క్లబ్కు దీన్ని వాడుకోవాలి, వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈ భూమిని కాపాడే ఉద్యమంలో మీరు కూడా మాతో కలిసి రావాలి. వెంటనే ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి ఈ విషయం పట్ల కలెక్టర్ గారు స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ, ఈ కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో ఇవాళ కేటీఆర్కి సంబంధించినటువంటి ఆయన అనుచరులే, ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ మున్సిపాలిటీలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది,
మరి నీ శాఖలోనే మున్సిపల్ అధికారులు ఇంత పెద్ద కుట్రకు తెరలేపిరు ప్రభుత్వ భూమిని అన్యాయకరంగా చేస్తున్నారు నాశనం చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మరి ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి మీద అన్యాయాల మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంచు భూము ప్రభుత్వ భూమి పోకుండా కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కట్టుబడి నిలబడి ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భూములకు విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి భూముల ధరలు పెరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో ఆ రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయింది ఇవాళ ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ అవి మా భూములు అని చెప్పి పట్టా భూముల కాయిదాలు దొంగ కాయిదాలు సృష్టించి వాటి రిజిస్టర్డ్ దొంగ కాయిదాలు తయారు చేసుకొచ్చి మరీ ఇవాళ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నటువంటి సందర్భం మంచిర్యాల పట్టణంలో కనబడుతుంది సర్వే నెంబర్ 422కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే బస్ స్టాండ్ వెనుక వైపు ఉన్నదో దాన్ని ఒక ప్రముఖ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రధానమైన అనుచరుడు ఇక్కడ పార్టీలో ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం మొత్తం కూడా ఇవాళ దాదాపుగా 35 గుంటలకు సంబంధించినటువంటి భూమిని ఇవాళ కాజేసేటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు పాల్పడుతున్నారు దాన్ని మేము సంబంధిత శాఖలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదు చేస్తే సర్వే రిపోర్ట్ సర్వేకి ఎంక్వైరీ పెట్టింది సర్వే ఎంక్వైరీ పెట్టిన తర్వాత సర్వే ఏడీ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో డిఐ ఏడీ వీళ్ళందరూ కూడా కుమ్ముక్కై ములాఖతై అవినీతికి పాల్పడి లిటరల్గా ప్రభుత్వ భూమికి సంబంధించిన 35 గుంటల భూమిని ఇది ప్రైవేటు భూమి అని చెప్పి రికార్డుకి వాళ్ళకు దారదత్తం చేయడం అనేది జరిగింది ఇవాళ చదువు రానటువంటి అనపడి వాళ్ళు కూడా ఈ సర్వే రిపోర్ట్ ముందడు పెట్టి దీనిలో న్యాయం చెప్పరా బాబు అంటే ఇది పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఇది అవినీతి ఇది ఇవాళ సర్వే తప్పు వేసిండని చెప్పి కూడా చెప్పేటువంటి విధంగా ఇవాళ వాళ్ళ రిపోర్ట్లు ఉన్నాయి ఇవాళ మరి ఈ పట్టా భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే మరి గవర్నమెంట్ భూమి ఎక్కడ పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వ భూమి ఎక్కడ లేనే లేదు అనే రీతిగా ఇవాళ సర్వే ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆర్డీఓ దానికి కాగితాలు ఇవ్వడము ఆర్డీఓ గారు వారి నివేదికలని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్టుకుపోయి వెంటనే మున్సిపాలిటీ ఇవ్వడము హద్దులు సరిగా లేనటువంటి ఆ పత్రాలను వాళ్ళు ఇమీడియట్లీ వరంగల్ ఆర్జేడీ పంపించడము హుటాహుటిని అన్నిటికీ పర్మిషన్లు వచ్చే విధంగా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడము ఇవన్నీ కూడా టకాటక చక్కచక్క ఇవాళ జరిగిపోతున్నటువంటి సందర్భం మేము కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాం ఈ భూమిని కాపాడాలి చాలా విలువైన భూమి అని చెప్పి కూడా మేము చెప్పిన సందర్భంలో కూడా కలెక్టర్ గారు కూడా స్పందించాల్సిన విధంగా ఇవాళ స్పందిస్తలేదు దాదాపుగా 30 కోట్ల విలువైనటువంటి ఈ భూమి విషయంలో కలెక్టర్ గారు కూడా చోద్యం చూస్తూ ఉన్నారు కాలయాపన చేయడం మూలంగానే ఒక 2 నిమిషాలలో ఈ వ్యవస్థ ఇది సెట్ చేయాల్సినటువంటి అంశాన్ని దాదాపుగా 4 నెలల నుంచి ఇవాళ తాత్సారం చేస్తున్నారు ఆ భూమిని ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఎట్లా కట్టబెట్టాలని చెప్పి ఆలోచనలు ఇవాళ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తహతహలు ఆడుతున్నారు తాపత్రయపడుతున్నారు అందరికీ ముడుపులు ముట్టినాయి చేతులు మారినాయి కాబట్టి ఇవాళ విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఇవాళ మంచి వాళ్ళ నడిబొట్టు నుంచి ఇవాళ మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఇవాళ ప్రెస్ మీట్ ఇవాళ ఇళ్ళ మా ఆఫీసులలో పెట్టుకోవాల్సినటువంటి ప్రెస్ మీట్ను ఇవాళ నడిబొట్టున రాజ్యాంగాన్ని విధులను అపహాస్యం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శాసనాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శాసనాలనే వారిని అతిక్రమిస్తూ చట్టాలను అతిక్రమిస్తూ ఇవాళ ప్రజల ఆస్తులను కొల్లగొట్టే విధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు సర్వేయర్ కావచ్చు భూములను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా డివైడ్ అయ్యి ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తుంది ప్రజల అవసరాలను తీర్చడానికి పోయి ఉన్న భూములన్నీ కబ్జాలు చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే నువ్వు కబ్జా అయ్యా నేను సపోర్ట్ అయ్యా నేను కబ్జా చేస్తా నువ్వు సపోర్ట్ అయ్యాగానే చీకటి ఒప్పందంతో ఈ కబ్జాలన్నీ జరుగుతున్నాయి ఒక్కొక్క టీఆర్ఎస్ నాయకుడు ఒక్కొక్క చెరువు మీద పడ్డాడు మంచిర్యాల పట్టణంలో దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముందు ముందు కూడా అలాగే మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూడా ఈ బయటికి తీస్తాం మేము ఈ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే చేస్తున్నటువంటి కబ్జాలను ఇకనైనా ఆపి ప్రజలకు ఉపయోగకరంగా తేవాలని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.